హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ ఇరవై తారీఖున మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు సో ఈ పథకానికి సంబంధించి మనకు అమౌంట్ అనేది నలభై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది సో ఇది అందరికీ కాదండి కొందరికి మాత్రమే సో ఆ కొందరు ఎవరు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైవ్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నేతన్న నేస్తం అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే జూన్ పదిహేడో తారీఖునైతే అమలు చేయాల్సింది సో కొన్ని కారణాల వల్ల బడ్జెట్ సమావేశాల కారణాల వల్ల జూన్ ఇరవై తారీఖునైతే ఈ ఈ పథకాన్ని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు సో ఇప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు చెప్పారు సో ఇరవై నాలుగు వేలు ప్రతి ఒక్కరికైతే వేస్తామనేసి చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే మనకు నలభై ఎనిమిది వేల రూపాయలు కూడా వేస్తామనేసి చెప్తున్నారు సో ఈ నలభై ఎనిమిది వేల రూపాయలు అందరికీ కాదండి సో కొంతమందికి సో అలాగే దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు సో మీరు వెళ్ళి మీరు వెంటనే మీ యొక్క అర్హుల లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి మీరు కనుక అర్హులు కనుక తేలినట్లయితే కనుక మీకు నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే వేయనున్నారు సో ఈ నలభై ఎనిమిది వేల రూపాయలు ఏంటంటే కొంతమందికి అంటే అందరికీ కాదు సో ఆ కొంతమంది ఎవరు సో వీళ్ళకే ఎందుకు వేస్తున్నారు సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం చూద్దాము సో దీనికి సంబంధించి మనకు ఈరోజు ఒక పేపర్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎల్లుండి అకౌంట్లోకి ఇరవై నాలుగు వేలు చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవైనా రెండవ విడత సాయం చేయనుంది సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికుల ఖాతాల్లో ఇరవై నాలుగు వేలు జమ చేయనుండగా అర్హత ఉన్న పలు కారణాలతో గతేడాది సాయం అందని వారికి ఈసారి సాయం చేస్తుంది అలాంటి వారికి రెండు విడతలుగా నలభై ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అయితే జమ చేయనుంది కాగా ఈ నెల పదిహేడునే ఆర్థిక సాయం జమ చేయాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ నెల ఇరవై అందించనుంది సో నేను చెప్పేది అదే ఫ్రెండ్స్ సో ఎవరైతే లాస్ట్ ఇయర్ అప్లై చేసుకుని ఉంటారు కదా ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకున్నారు సో అర్హత ఉండి కూడా కొంతమందికి అయితే లాస్ట్ ఇయర్ అయితే అమౌంట్ రాలేదు సో ఎవరైతే లాస్ట్ ఇయర్ అమౌంట్ తీసుకొని వారు ఉంటారో సో లాస్ట్ ఇయర్ అమౌంట్ ప్లస్ ఈ ఇయర్ అమౌంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే అందజేనుంది సో కొంతమందికి ఏంటంటే అమౌంట్ అయితే వచ్చింది అలాంటి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే డైరెక్ట్ గా అమౌంట్ అనేది డిపాజిట్ చేయనుంది సో చేనేత కార్మికులు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి సో ఇది చాలా పెద్ద అమౌంట్ ఫ్రెండ్స్ నలభై ఎనిమిది వేల అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ సో అలాగే మనం చూసుకున్నట్లయితే వాహనమిత్ర అలాగే టైలర్లకు దర్జీలకు నాయి బ్రాహ్మణులకు సో వీళ్ళకు కూడా నెక్స్ట్ ఛాన్స్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చింది సో మనకు వాహనమిత్రకు సంబంధించి జూలై నాలుగో వరకు అయితే ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చింది సో మనకు టైలర్లకు దర్జీలకు అలాగే రజకులకు సంబంధించి కూడా మనకు జూన్ జూలై పదో తారీఖు వరకు అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు చేనేత కార్మికులకు సంబంధించి కూడా మనకు టైం అయితే ఒక ఎక్స్టెండ్ అయితే చేస్తారు ఇంకో ఛాన్స్ అయితే ఇస్తారు సో మీరు ఎవరైనా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అప్లై చేసుకొని ఉండి అరువులుగా కనుక ఉన్నట్లయితే కనుక సో వాళ్ళు వెంటనే మీరు డాక్యుమెంట్స్ ఏవే కావాలో మీరు రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు పెట్టుకొని మీరు అప్లై అయితే చేసుకోండి సో ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మీరు అప్లై చేసుకుంటే ఈ ఫార్టీ ఎయిట్ అయితే రావచ్చు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన చాలా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video. All the best.